తెలంగాణలో పక్కా సమాచారంతోనే ఫామ్ హౌస్ పై దాడి చేశామని సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలే తమకు సమాచారం అందించారని, పార్టీ ఫిరాయింపులో భాగంగానే కుట్ర జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. కుట్రలో పాలు పంచుకున్న రామచంద్ర భారతి, సింహయాజులు, నందకుమార్లను అరెస్టు చేశామన్నారు. అంటే మొయినాబాద్ దగ్గర ఒక ఫామ్ హౌస్లో మనకి ఇక్కడ కొందరు సమావేశం అయ్యారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ మనకి ఈ సమాచారము టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళని ప్రలోభ పెడుతున్నారని చెప్పి డబ్బు, ఇంకా కాంట్రాక్ట్స్ మరియు ఇతర పదవులు ఇస్తానని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి ఆ ఇన్ఫర్మేషన్ మీద మనము ఈరోజు వచ్చి ఈ ఫామ్ హౌస్లోని మనము రేడ్ చేస్తే ఇక్కడ ముగ్గురు కనపడ్డారు. ఇందులో మనకి ప్రధానంగా రామచంద్ర భారతి అని, ఈయన అలియాస్ సతీష్ శర్మ, ఈయన ప్రస్తుతానికి ఇక్కడ ఫరీదాబాద్ టెంపుల్లో ఉంటాడు, మనకి ఢిల్లీలో ఉంటాడు. ఈయన ఇక్కడ మనకి వీళ్ళతో సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి కనపడతా ఉన్నది. ఇక్కడ ఆయనతోని సింహయాజీ అని ఒక తిరుపతి నుంచి ఒక స్వామీజీ కూడా రావడం జరిగింది. వీళ్ళ ఇద్దరిని ఇక్కడ నందకుమార్ అని, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్న నందకుమార్ సన్ ఆఫ్ శంకరప్ప, వీళ్ళని ఇక్కడికి తెచ్చి వీళ్ళని ప్రలోభాలు పెట్టి సంప్రదింపులు చేస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి ఈరోజు రేడ్ అన్నది చేయడం జరిగింది. దీని మీద మనం ఒక లీగల్ యాక్షన్ తీసుకుంటాము. వందల కోట్ల డబ్బులను ఎరవేసినా ఏకంగా ఢిల్లీ బీజేపీ పెద్దలే రంగంలోకి దిగిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ట్రాప్లో పడలేదు. పార్టీ ఫిరాయింపు కోసం బీజేపీ పెద్దలు పండిన ట్రాప్లో పడకుండా ఎమ్మెల్యేలు సమయస్ఫూర్తితో వ్యవహరించడంపై ప్రజల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మధ్యవర్తుల్ని మోహరించి ఎన్నో రకాలుగా ఒత్తిడికి గురి చేసినా, వందల కోట్ల నోట్ల కట్టలతో బేరసారాలకు దిగినా నలుగురు ఎమ్మెల్యేలు తలొగ్గలేదు. మునుగోడు ఎన్నికకు ముందు బీజేపీ చేసిన కుట్రలో పావులు కాకుండా ఎమ్మెల్యేలు వ్యవహరించడంపై తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.